నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా అలాగే కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ అదేవిధంగా కార్మిక చట్టాలని సవరించడాన్ని నిరసిస్తూ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా అనేకటువంటి సమస్యల పరిష్కారం కోసం ఇలా భారత్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ముందస్తుగా ఇలా ప్రజాస్వామ్య పద్ధతుల్లో శాంతియుతంగా గాంధేయ మార్గంలో ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి వామపక్ష పార్టీలు ఇతర కాంగ్రెస్ పార్టీలని అక్రమంగా అరెస్ట్ చేసి ఈ యొక్క పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో నిర్బంధించడాన్ని సిపిఐ జిల్లా సమితిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇలా ఇప్పటికే దేశవ్యాప్తంగా రైతాంగం అంతా కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. గత 10 నెలలుగా ఈ దేశంలో ఉన్నటువంటి దేశ రాజధాని సరిహద్దు చుట్టూ అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఈ యొక్క రైతు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి చట్టాలను రద్దు చేయాలని అనేకటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలోనే మరొకసారి ఈ యొక్క ప్రభుత్వాన్ని కదిలించడానికి ప్రభుత్వానికి కడగింపు కలవడానికి ఈ యొక్క భారత్ బంద్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అనేకమైనటువంటి పద్ధతుల్లో ప్రచార కార్యక్రమాల ద్వారా రిక్వెస్ట్ల ద్వారా ఈ యొక్క బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి అన్ని వర్గాలకు కూడా విన్నపం చేసినటువంటి నేపథ్యంలోనే ఇలా చాలా ఇలా ప్రజాస్వామ్య పద్ధతుల్లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న క్రమంలో ఇలా ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అధికారులంతా కూడా ఇక అడ్వాన్స్ గా ఇలా అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించడం అనేది సరైనది కాదు. ఎన్ని అక్రమంగా అరెస్టులు చేసినా నిర్బంధాలు చేసినా ఈ యొక్క ప్రజా ఉద్యమాలు ఆగవు. ఇప్పటికైనా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క భారత్ బంద్ సందర్భంగా ఈ యొక్క పాలక వర్గాలు కళ్ళు తెరిచి వెంటనే రైతు వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి లేని పక్షంలో మీ యొక్క అధికార పునాదులు కదులుతాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం.